అసలు జరిగేది కాదు. అసలు మేము మా మేనిఫెస్టో, మా లీడర్ బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీతలాగా, మేము ఎంత పవిత్ర గ్రంథంలాగా మా మేనిఫెస్టో భావించామంటే, డే వన్ నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి నేను ఏం చెప్పాను, నేను ఏం మాట ఇచ్చాను, ఆ మాటని ఏ విధంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి తాపత్రయపడిన ముఖ్యమంత్రిని చూశాం, మనసున్న ముఖ్యమంత్రిని చూశాం. నీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేసి పనికిరానిన ఈ చంద్రబాబు నాయుడు ఇతను చెప్తాడు, నిన్న మాట్లాడతాడు, ఇతనంట తల్లికి వందనం అంట. ఏంది తల్లికి వందనం? ఆల్రెడీ ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళకి చేరువు చేస్తున్నాం. తీసి చెత్తబుట్టలు వేసుకో, ఇదిగో రెండు